నమస్కారం. మాన్యవా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ సునందన. మనిషిని కాపాడదామంటూ ఒక ఉద్యమం మొదలుపెట్టిన గల్లా గ్రాండ్ మాస్టర్ గల్లా ప్రకాశ్రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సార్, కరోనా మనుషులను కబలిస్తుంది. ఈ సమయంలో మీ కాన్సెప్ట్ గురించి మళ్ళీ మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తాను. ఈరోజు ఈ కాన్సెప్ట్ అంటే అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హెల్దీగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ నేను చెప్తాం. ఇంతకుముందు కూడా జరిగింది, అట్లాగే మాట్లాడాను. రెండవ విషయం ఏంటంటే, మనకి ఒక సంస్కృతి ఉంది ఇండియాలో. ఈ సంస్కృతి అనేది ఎంత గొప్పదంటే చాలా గొప్ప విషయం. అంటే మనలో ఈరోజు ఒక మనిషి ఒకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కాళ్ళు కడుక్కుంటాం, ముఖం కడుక్కుంటాం, చేతులు కాళ్ళు కడుక్కొని ఈరోజు మనం బయట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి మనం వినటం అనేది మన సంస్కృతి, మన పూర్వీకులు మనకు చెప్పుకుంటాం. అది మనకి మంచి సంస్కృతి. రెండవది, ఈరోజు అదర్ కంట్రీస్ చూస్తే అది లేదు. షూ వేసుకొని డైరెక్ట్గా ఇళ్ళలోకి వెళ్ళిపోవటం, ఇటువంటివన్నీ కూడా మన ఈ రోజుల్లో ఇప్పుడు కూడా మన ఇండియాలో అది వెస్టర్న్ కంట్రీస్ని చూసి మనోళ్ళు తయారవటం జరిగింది. అది ఇంకొక విషయం ఏంటంటే, ఈ కరోనా అనే దాన్ని మనం ఎలాగ దీన్ని అడ్డుకుంటాం, ఎలాగ దీన్ని తట్టుకుంటామని అనుకుంటే, ఇంకొక విషయం ఏంటంటే మనకి సంస్కృతి అనేది ఫస్ట్ నుంచి మన పూర్వీకులు మనకు చెప్తున్నారు. రెండవది, రకరకాలైన ఎక్సర్సైజ్లు మనం చేస్తున్నాం. అట్లాగే వెస్టర్న్ కంట్రీస్లోకి వచ్చినప్పటికీ ఎక్సర్సైజ్ చేయటం అనేది వాళ్ళు జిమ్లలో చేయటం, తర్వాత రకరకాల కరెంట్స్ని కరెంట్ మీద చేయటం, ఇటువంటి అన్నింటి మీద వాళ్ళకి ఒక ఫ్యాషన్గా అయిపోయింది.